హలో, నా పేరు మౌనిక. నేను మీ చిల్లీలో తెలుగమ్మాయి. మా ఫుడ్ వీడియోస్ అన్నీ ఆదరిస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇప్పటి నుంచి బ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఈ లాక్డౌన్ టైంలో విత్ పర్మిషన్తో మేము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడే మా బిల్డింగ్ నుండి మేము స్టార్ట్ అయ్యాము. మాకు సూపర్ మార్కెట్ దగ్గరే, అందుకే మేము బై వాక్ వెళ్తున్నాము. ఇక్కడ మార్చి నుండి లాక్డౌన్లోనే ఉంది. బయట సిచ్యువేషన్ ఎలా ఉందో చూడవచ్చు మీరు ఈ వీడియోలో. లాక్డౌన్ వల్ల బయట ఎవరూ కనిపించట్లేదు. కంపల్సరిగా గ్రాసరీస్, మెడికేషన్ కోసం బయటకు వెళ్ళాలంటే వీక్లీ 2 పర్మిషన్లు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 2 నుంచి 4 గంటలు మాత్రమే. మేము వెళ్ళే సూపర్ మార్కెట్ పేరు జంబో. ఇండియన్స్కి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉంటాయో, వాటి కాస్ట్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ మాకు జంబో సూపర్ మార్కెట్ కాకుండా లావేగా అనే ప్లేస్లో లోకల్ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళే జంబో సూపర్ మార్కెట్తో కంపేర్ చేస్తే లోకల్ మార్కెట్లో రేట్లు కొంచెం తక్కువ. ఈ కరోనా టైంలో లోకల్ మార్కెట్కి వెళ్ళడం అంత సేఫ్ కాదని మేము వెళ్ళట్లేదు. అది మాకు కొంచెం దూరం కూడా. అక్కడికి బస్సు లేదా మెట్రోలో వెళ్ళాలి. లాక్డౌన్ తర్వాత సిచ్యువేషన్ ఓకే అయిన తర్వాత నేను వెళ్ళి ఆ వీడియోని తప్పకుండా మీకు షేర్ చేస్తాను. మా ఛానల్ చూడడం మీరు ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఫ్యూచర్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో హోటల్ చూశారు కదా, ఇక్కడ అన్ని షాప్స్ మార్చి నుండి క్లోజ్లోనే ఉంచారు. ఓన్లీ ఫుడ్ బేసిక్ ఇమ్యూనిటీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా తెచ్చుకోవాలంటే పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఆ పర్మిషన్ కూడా కేవలం వారానికి 2 సార్లు మాత్రమే ఇస్తున్నారు. వీడియోలో పెద్దగా కనిపిస్తున్న బిల్డింగ్ పేరు కోస్తనేర టవర్ అంటారు. శాంటియాగో చిలీలోనే ఇది వచ్చేసి 62 అంతస్తుల ఆకాశ హర్మం. ఇది లాటిన్ అమెరికాలోనే అతి ఎత్తైన బిల్డింగ్ కూడా. ఇంకా దగ్గరకు వచ్చేసాం. మేము వెళ్ళే జంబో సూపర్ మార్కెట్ కూడా ఆ బిల్డింగ్కి ఆనుకునే ఉంటుంది.
ఇక్కడ మాట్లాడే భాష వచ్చేసి స్పానిష్. ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళని చాలా తక్కువగా చూడవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ సైన్ బోర్డ్స్ కానీ బస్సుల్లో మెట్రోల్లో మొత్తం స్పానిష్ లాంగ్వేజే మాట్లాడతారు. అన్ని బోర్డ్స్ కూడా అవే ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా సర్వే అవ్వాలంటే ఒకటి మనకి స్పానిష్ అయినా వచ్చి ఉండాలి, లేదంటే మన ఫోన్లో కంపల్సరిగా ట్రాన్స్లేటర్ యాప్ని ఖచ్చితంగా ఉంచుకోవాల్సిందే. ఇంకా ఈ రోడ్ క్రాస్ చేస్తే ఇంకా మనం జంబోకి వచ్చినట్లే, ఆల్మోస్ట్ రీచ్. ఇంకా ఫైనల్గా వచ్చేసాం జంబో సూపర్ మార్కెట్కి. ఇది వచ్చేసి చాలా పెద్ద మాలు. ఇందులో ఒక గ్రాసరీస్ అండ్ మెడికల్ ఒకటే డిపార్ట్మెంట్ సంబంధించింది ఓపెన్ చేసి ఉంచారు. మార్చి నుంచి ఇంకా అన్ని షాపులు క్లోజ్ చేసే ఉంచారు. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ కూడా ఆటోమేటిక్గా మిషనే చెక్ చేస్తుంది. శానిటైజర్లు కూడా గోడలకి చాలా పెట్టే ఉంచారు. ఇక్కడ మార్చి నుంచి అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసి లేదు. ఇవి చూస్తున్న అన్ని షాప్సే మనకి. ఫుడ్ సెక్షన్ కూడా చాలా ఉంటుంది అన్నమాట ఇందులో. అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. ఒక గ్రాసరీస్ మెడికల్కి సంబంధించినవే అందుబాటులో ఉన్నాయి మనకి ఈ మాల్లో. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మాకు పోలీస్ పర్మిషన్ ఇచ్చారా లేదా అని కూడా అందరికీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా టెంపరేచర్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. ట్రాలీని కూడా శానిటైజ్ చేసే మాకు ఇచ్చారు. ఇది వచ్చేసి చిన్నపిల్లల బట్టల సెక్షన్. ఇదంతా ఇది చాలా పెద్ద సూపర్ మార్కెట్. ఇందులో చాలా ఉంటాయి, క్లాతింగ్, గ్రాసరీస్, మనకి ఫ్యాషన్ అన్నీ ఉంటాయి అన్నమాట. మాకు వీడియో తీయడానికి 1 అవర్ పైన పట్టింది. ఇంకా మేము చాలా రెడ్యూస్ చేసాం మీకు వీడియో బాగా లెంత్ అవుతుందని. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఈ మాల్లో మాకు. ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ స్టోర్ అండి. ఇక్కడికి వస్తే మనకి ఏం కావాలో ప్రతిదీ కొనుక్కునే మనం బయటకు వెళ్ళొచ్చు. వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా క్లీనింగ్కి సంబంధించినవి, మైక్రో ఓవెన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్లో.
మనకి మన ఇండియాలో దొరికే మిక్సీలు అయితే ఇక్కడ ఉండవు. ఇక్కడ అన్నీ జ్యూస్ టైప్ మిక్సీలు ఉంటాయి. అది కూడా ఒక్కటే జార్ వచ్చింది జ్యూస్ చేసుకోవడానికి. మేమైతే ఇండియా నుంచే ఒక మిక్సీ తెచ్చుకున్నాము, ఎందుకంటే ఇక్కడ జ్యూస్ చేసుకునే మిక్సీలే కాబట్టి ఇక్కడ చట్నీలు అవి చేసుకోవడానికి మనకు వీలవదు. ఇక్కడ వచ్చేసి అల్లం, ఎండుమిర్చి, పసుపు కూడా ఇలా బాక్సుల్లో కొమ్ములు, చిన్న చిన్న కొమ్ములు ఉన్నాయి. ఇక్కడ ఎల్లిపాయలు వచ్చేసి చాలా లావుగా ఉంటాయి అండ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కూడా. ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్. ఆకుకూరలు ఇంకా క్యాబేజీ ఇలా ఉంటాయి. నాకైతే ఇందులో కొన్ని ఐటమ్స్ తెలియని కూడా తెలియవు వీటి పేర్లు. ఇవి వీటి పేర్లు కూడా ఇక్కడ స్పానిష్లోనే ఉంటాయన్నమాట. ఇదైతే ఏదో ఆకుకూర. నాకైతే ఇవి చూస్తే మన ఇంటి దగ్గర చామంతి మొక్కలు గుర్తొస్తాయి. ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉంచారన్నమాట. అయితే వాటి పేర్లు చెప్పలేకపోతున్నా మీకు, నాకు కూడా తెలీదు వాటి నేమ్స్ సరిగ్గా ఏమంటారో, అవి ఎలా యూజ్ చేస్తారో కూడా నాకు కొన్ని తెలీదు. ఇక్కడ చూస్తే టమాటాలు కానీ, మేము పచ్చిమిర్చి అంటాం కదా అవి ఆ రెడ్ మిర్చి. టమాటాలు కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. కూడా వచ్చేసి ఎండుమిర్చి, ఇవి 100 grams ఉంటాయి అన్నమాట ఈ ప్యాకెట్లో. ఎల్లిపాయలు చూడండి ఎంత లావుగా కనిపిస్తున్నాయో. ఇవైతే నాకు ఏవో అడవిలో దొరుకుతాయని నేనైతే విన్నాను, కానీ ఇవి ఎలా యూజ్ చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ ఇవి కూడా ఎల్లిపాయలే. ఉల్లిపాయలు కూడా తెల్లుల్లిపాయలు, ఎర్రుల్లిపాయలు, నార్మల్వి ఇలా ఉంటాయి. వీటి కాస్ట్ కూడా మనం పైన చూడొచ్చు, పైన బోర్డులు పెట్టుంటాయి. ఇక్కడ అన్నిటికీ కాస్ట్లు పైన బోర్డులు పెట్టే ఉంటాయి, మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ సెక్షన్, వెజిటేబుల్ సెక్షన్ కూడా ఒక దగ్గరే ఉంటుంది. ఈ లెమన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని ప్యాక్ చేసి కొన్ని విడిగా ఉంటాయి అన్నమాట. ఈ లావు నిమ్మకాయలు అయితే రసం తక్కువ ఉంటుంది, లావు ఎక్కువ ఉంటుంది. కానీ వెజిటేబుల్స్ కానీ కొన్ని ప్యాక్ చేసి ఉంటాయి, కొన్ని ప్యాక్ చేయకుండా ఉంటాయి. మనకి ప్యాక్ చేసినవి కావాలంటే ప్యాక్ చేసినవి, ప్యాక్ చేయనివి కావాలంటే ప్యాక్ చేయనివి, మన ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు.
ఇక్కడ బంగాళదుంపలు కూడా చూసినట్టయితే రకరకాలుగా కనిపిస్తాయి, చిన్నవి పెద్దవి. ఇవైతే నల్లగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకునే ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. మీరు కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి అనుకుంటే మాస్క్ కంపల్సరీగా పెట్టుకొని వెళ్ళండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి ఇది చూస్తే మామిడికాయ. ఇక్కడ ఇలాంటి మామిడికాయలు ఉన్నాయి, కాస్ట్ కూడా బాగా ఎక్కువ అన్నమాట. ఇవి వచ్చేసి ఫ్లవర్ టైప్ ఉన్నాయి. అసలు ఇవి భలే గుండ్రంగా అయితే ఉన్నాయి. వీటిని ఏమంటారో నాకైతే తెలియని కూడా తెలియదు. ఇక్కడ కరెన్సీ వచ్చేసి చిలియన్ పెసోస్ అంటారు. ఇక్కడ కరెన్సీకి మన ఇండియన్ రూపీస్కి ఎంత డిఫరెన్స్ ఉందో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ మాకు కావాల్సిన వస్తువులు ఏమేమి తీసుకున్నామో, వాటి కాస్ట్ ఎలా ఉందో ఇక్కడ కరెన్సీకి మన ఇండియన్ రూపీస్కి కంపేర్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పనిసరిగా చూడండి. ఫ్రూట్స్ కూడా మంచిగా దానం మిత్తులు ఇలాన్నీ వలిసి ఇలా బాక్స్లోనే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఏం ఫ్రూట్ అంటారో నాకు తెలియదు, నేనైతే ఇంటి దగ్గర వీటితో ఆడుకునేదాన్ని అన్నమాట. ఇవైతే అన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టి అమ్ముతారన్నమాట. ఇది వచ్చేసి బొకే సెక్షన్. ఇక్కడ చాలా రకాల బొకేస్, చాలా కలర్స్ ఉన్నాయి కూడా. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో దాని కాస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది.
ఇదొచ్చేసి సీ ఫుడ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ క్రాబ్స్, ఫిషెస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట. ఇదొచ్చేసి మటన్. ఇక్కడ ఇలా వేలాడదీసి ఉంచారు. చూసారు కదా, సూపర్ మార్కెట్ చాలా పెద్దది అవడం వల్ల వీడియో చాలా లెంతీగా వచ్చింది. మిగతా వీడియోని మీరు పార్ట్ 2లో చూడొచ్చు. మేము బయటికి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాము. మాస్క్, గ్లౌజెస్ అండ్ శానిటైజర్ కూడా తీసుకొని వెళ్ళాము. మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా మాస్క్, శానిటైజర్ ఇవి తీసుకొని వెళ్ళండి. మాస్క్ ఎప్పుడు పెట్టుకునే ఉండండి. చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 తప్పకుండా చూడండి.